జగన్ పాలు బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా ఈ మధ్యలో 9 పెట్టాడు పరవాలే. ఇంతకుముందు పథకాలు కూడా బాగానే ఉంది పరవాలే. ఈసారి వచ్చినా కూడా సీఎం ఆయనే రావాల. ప్రజలకు బాగా ఉపయోగపడే బాగా చేస్తున్నాడు అతను. అతను ఈసారి కూడా సీఎం అతనే, నేను గ్యారంటీకి చెప్తా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు కూడా మా ఈదిలో మాది బ్యాండపాలెం, ఆ వాలంటీర్ కూడా బాగానే ఉంది. ఆ సచివాలయం కూడా అది సమస్య అనుకుంటా. ఆ సచివాలయం కూడా వాలంటీర్లో అందరూ బాగానే చేస్తున్నారు. కానీ ఆయన పరిపాలన బాగానే ఉండదు. ఈసారి కూడా పరిపాలన వచ్చినా ఆయనే రావాలా అని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు పెన్షన్లకైనా దేనికైనా ముసలికైనా ఎలా ఉండేది పరిస్థితి? వాలంటీర్లు ఇంతకుముందు కన్నా ఇప్పుడు వాలంటీర్ ముసలికి చాలామందికి కూడా బాగా అందుతున్నాయి. ఒకటే తేదీకంతా కరెక్ట్గా అందుతున్నాయి కరెక్ట్గా. అంటే జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు. మరి మీ ఉద్దేశం? ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు రేషన్ కార్డులు అంటే ఎన్ని ఇస్తాడు ఆయన కూడా ఎన్ని ఇవ్వగలడు? అంటే ఒక్కొరి ఇంట్లో ఒక 2-3 ఉంటే తొలగించాలి కదా. మీరే చెప్పండి, ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో తెలుగుదేశం ఉన్నప్పుడు 3-4 ఉన్నాయి. ఇప్పుడు జగన్ వచ్చే లోపల దాన్ని వాటికన్నీ కట్ చేశాడు. కట్ చేసేసి దాన్ని మన పరిపాలన వచ్చినప్పుడు ఎట్ట ఉండాలా, ఆయన ఉన్నప్పుడు ఎట్ట ఉండదు. ఆయన మంచి పనులే చేస్తున్నాడు. ఆయన ఏమో చెడ్డ పని చేయట్లేదు జగన్ గారు. నేను చెప్తున్నాను ఒకటండి, ఈసారి కూడా జగన్ కూడా ఆయన పరిపాలన ఇట్నే బాగా సాగాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు ఉన్నప్పుడు ఇలాగ పథకాలు అందాయా? చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్నాయి, కానీ ఈయన పెట్టినప్పుడు పథకాలు ఆయన ఉన్నప్పుడు అంతకు లేదు. ఈయన పథకాలు పెట్టినప్పుడు అమ్మ ఒడి ఇవన్నీ బాగా పరాలా. ఇప్పుడు చాలామందికి కూడా ఇచ్చాడు కదా బ్యాంక్ వీళ్ళకి పొదుపులకి వాడికి బాగానే అందరికీ బాగానే అందినాయి. ఏం పర రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి అంటున్నారు, జగనే 3 చోట్ల డెవలప్ అంటున్నారు. ఆ ఏం లేదు, అమరావతి అసలు బాబుదే ఎత్తుకోబల్లా. ఆహా, ఆయన కూడా ఆయన పరిపాలన కూడా ఏమని ఇది. ఇప్పుడు ఈయన వచ్చిన వల్ల ఈ పథకాలన్నీ పెట్టాడు, బాగానే పెడుతున్నాడు. నేను చెప్తున్నాను కదా, ఇలా ఉన్నా చెప్పను కదా, పథకాలన్నీ జగన్ గారు. ఈసారి వచ్చినా కూడా మన జగన్ గారే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేత బంగారపేట ఒకటో వాడు మాది. వచ్చిన బిల్లులు కాకుండా మళ్ళీ రెండోసారి విడత సారాళ్ళందరూ వచ్చారు, రాసుకున్నారు బంగారపేట ఒకటో వార్డులో 24,000 వస్తుందని చెప్పారు. కానీ అది ఇప్పటికి రాలే. కలెక్టర్ కార్డుకు పోయేసి మేము అర్జీ కూడా ఇచ్చాం చేనేత కర్మ గురించి అర్జీ కూడా ఇచ్చాం. కానీ ఇప్పటికి రెండోసారి విడత వదిలే డబ్బులు మాకు పడలేదు. బంగారపేట ఒకటో వార్డు, రెండో వార్డు, మూడో వార్డు, మూడు వార్డులు వరకు పడలేదు. కానీ ఇంకా వాళ్ళ ఆ సమస్యలు మీడియా తరపున తెలపాల్సిందే. కానీ ఇక్కడ మున్సిపాలిటీలో ఎలక్షన్ లేవు కాబట్టి ఇంకా వినిపించుకుంటున్నాం ఈ మీడియా తరపున. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.